రోమన్ రీన్స్ వర్సెస్ జేయూస్ అట్ హెల్ ఇన్ ద సెల్ మ్యాచ్కి పాసిబుల్ 5 స్టేక్స్ గురించి మాట్లాడుకుందాం. అండ్ అలాగే నెక్స్ట్ వీక్ జరగబోయే స్మాక్డౌన్లో మనకి 4 మ్యాచ్ అయితే అనౌన్స్ అవుతున్నాయి. సో ఆ మ్యాచ్ గురించి మాట్లాడుకుందాం. అండ్ అలాగే ఏంజెల్ గార్సియా హెల్త్ అప్డేట్ గురించి కూడా ఒక చిన్న అప్డేట్ వచ్చింది. సో దాని గురించి కూడా డిస్కస్ చేసుకుందాం. సో గైస్, వీడియో చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. సో మీరు లాస్ట్ వరకు తప్పకుండా చూడండి. సో హాయ్ గైస్, మై నేమ్ ఇస్ వివేక్ అండ్ యువర్ వాచింగ్ డబ్ల్యూడబ్ల్యూ తెలుగు ఫ్యాన్ ఛానల్. మన వీడియోని స్టార్ట్ చేద్దాం ఏంజెల్ గార్సియా నుంచి. సో గైస్, మనందరికీ తెలిసిందే క్లాష్ ఆఫ్ ఛాంపియన్స్లో మనకి రా ట్యాగ్ టీమ్ ఛాంపియన్షిప్స్కి మ్యాచ్ చూడడానికి దొరికింది. అండ్ అది ద స్ట్రీట్ ప్రాఫిట్స్ వర్సెస్ ఏంజెల్ గార్సియా అండ్ అడే. అండ్ గైస్, ఆ మ్యాచ్లో మనకు డౌట్ వచ్చింది పాజిబుల్లీ ఏంజెల్ గార్సియా ఇంజురీ కావచ్చని, ఎందుకంటే ఆ మ్యాచ్లో కొంచెం వియర్డ్ వేలా మ్యాచ్ అనేది అయిపోయింది. అండ్ గైస్, ఇప్పుడు రీసెంట్లీ ఏమైందంటే యూట్యూబ్లో ఒక చిన్న ఇంటర్వ్యూ చేశారు ఏంజెల్ గార్సియాతోని. అండ్ అలాగే అక్కడ కొన్ని క్వశ్చన్స్ కూడా అడగడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్, మీ ఇంజరీ ఎలా ఉంది అండ్ ఆల్సో ఏదైనా సర్జరీకి వెళ్తున్నారా అండ్ ఇక ప్రాబబ్లీ మీరు ఎప్పుడు డబ్ల్యూడబ్ల్యూలో రిటర్న్ చేస్తారని కూడా అడగడం జరిగింది. అండ్ గైస్, దానికి ఆన్సర్ కూడా ఇచ్చారు ఏంజెల్ గార్సియా. ఏమని చెప్పారంటే స్కాట్స్లో చిన్న ఇంజరీ అయిందని చెప్పారు. అండ్ ఆల్సో 7 to 14 డేస్ అంటే ప్రాబబ్లీ 1 వీక్ లేదా 2 వీక్స్లో మళ్ళీ డబ్ల్యూడబ్ల్యూలో రిటర్న్ చేస్తారు అని మనకి ఏంజెల్ గార్సియా క్లియర్లీ చెప్పేసినారు. అండ్ నెక్స్ట్ మనం నెక్స్ట్ వీక్ జరగబోయే ఫ్రైడే నైట్ స్మాక్డౌన్లో మనకి 4 మ్యాచెస్ అయితే అనౌన్స్ అయిపోయాయి. సో లైన్ బై లైన్ ఆ మ్యాచెస్ గురించి చెప్తాను. సో గైస్, మనం ఫస్ట్ మ్యాచ్ గురించి మాట్లాడుకుంటే మనకి ఒక సింగిల్స్ మ్యాచ్ చూడడానికి దొరుకుతుంది, బిగ్గీ వర్సెస్ షేమస్. అండ్ గైస్, దీంట్లో ఒక స్టెప్యులేషన్ కూడా ఉంది, అదేంటంటే లాస్ట్ మ్యాన్ స్టాండింగ్ మ్యాచ్ ఇది. సో గైస్, ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, ఎందుకంటే మనకి ఇప్పటికీ బిగ్గీ క్లియర్లీ రివెంజ్ తీసుకోలేదు షేమస్ పైన. ఏదైతే మీరు చూశారో లాస్ట్ వీక్ కాకుండా మనకి పాస్ట్లో షేమస్ అటాక్ చేస్తూ కనబడ్డారు బిగ్గీ పైన. అండ్ అలాగే మొన్న కూడా బిగ్గీకి ఛాన్స్ దొరకలేదు షేమస్ పైన అటాక్ చేయడానికి. సో గైస్, మనకి నెక్స్ట్ వీక్ స్మాక్డౌన్లో ఫుల్లీ బిగ్గీ రివెంజ్ తీసుకోవచ్చు షేమస్ పైన. అండ్ నెక్స్ట్ మ్యాచ్ గురించి మాట్లాడుకుంటే మనకి కెవిన్ ఓవెన్స్ వర్సెస్ ద ఫీల్డ్ ఒక మంచి సింగిల్స్ మ్యాచ్ చూడడానికి దొరకొచ్చు. సో గైస్, ఈరోజు మీకు తెలిసిందే కెవిన్ ఓవెన్స్ షోలో మనకి గెస్ట్ లాగా అలెక్సా బ్లిజ్ వచ్చింది. అండ్ ఆల్సో గైస్, చాలా మంచిగా రిలీజ్ చేశారు అలెక్సా బ్లాక్ అండ్ ఇంకా అలెక్సా బ్లిజ్ని. ఎలాగంటే గైస్, ఫర్ ఎగ్జాంపుల్ కెవిన్ ఓవెన్స్ ఏమని చెప్పారంటే, నేను నిన్ను లాస్ట్ 5 ఇయర్స్ నుంచి చూస్తున్నాను అండ్ నువ్వేంది సడన్గా ఇంత మారిపోయావు, అంటే ఏదో ఫీల్డ్ వచ్చి నేను పొజెస్ చేసినట్టు అయిపోయాను అన్నారు. సో గైస్, ఇక్కడ పొజెస్ అంటే దయ్యం పట్టడం, నేను నా లాస్ట్ వీడియోస్ నుంచి ఇదే చెప్తున్నాను. ఇంకేమని చెప్పాడంటే, ఇప్పుడు అలెక్సా బ్లాక్ కూడా సడన్గా మారిపోయాడు అంటే హీల్ టర్న్ రిలేట్ చేస్తున్నారు. సో ఏమనుకుంటున్నాడు తన మైండ్లో ఏందో నాకు అసలు ఏం అర్థం కావట్లేదు. అండ్ ఆల్సో నువ్వు కూడా రీసెంట్లీ ఇంత చేంజ్ అయిపోయావు, నీకేమనిపిస్తుంది ఎందుకు ఇలా మారిపోయావు? సో నువ్వు నాకు చెప్తే నాకు అలెక్సా బ్లాక్ పైన ఒక చిన్న ఐడియా వస్తుంది అతను ఎందుకు అలా మారాడు అని. అండ్ ఇక అలెక్సా బ్లేజ్ ఏమని చెప్పిందంటే, ఫీల్డ్ ఇక్కడనే ఉన్నాడు అండ్ ఇక్కడ ప్రతి చోట ఫీల్డ్ ఉన్నాడని చెప్పింది. ఒక వియర్డ్ వేలో అయితే అలెక్సా బ్లేజ్ క్వశ్చన్స్కి ఆన్సర్ చేసింది. కానీ గైస్, అంతలోనే మనకి ఫీల్డ్ కూడా కనిపించారు. అండ్ ఫీల్డ్ రాగానే కెవిన్ ఓవెన్స్ పైన అటాక్ చేశారు మాండబుల్ క్లాత్తోని. అండ్ అలాగే గైస్, దాని తర్వాత మనకి అలెక్సా బ్లిస్ పైన ఫోకస్ పెడితే అసలు ఇంత కూడా టెన్షన్ లేదు, ఎలా ఉందో అలాగనే కూర్చుంది సీట్ పైన. అండ్ గైస్, ఒకప్పుడు చూసాం మనం అలెక్సా బ్లిస్కి ఫీల్డ్ని చూస్తే చాలా భయం లాగా ఉంటుండే, కానీ ఇప్పుడు అలాంటి సీన్ లేదు, మొత్తం టోటలీ మారిపోయింది అలెక్సా బ్లిస్. అండ్ అలాగే ఫీల్డ్ వచ్చి అలెక్సా బ్లిస్ చేతి పట్టుకొని ఇద్దరు అక్కడ నుంచి నిలబడ్డారు అండ్ అక్కడ ప్రోమో మనకి అయిపోయింది. సో గైస్, ఇక్కడ మనకైతే ఒక చిన్న థింగ్ అయితే కన్ఫర్మ్ అయిపోయింది, రూమర్ అనుకోండి, మనకి నెక్స్ట్ వీక్ కెవిన్ ఓవెన్స్ వర్సెస్ ద ఫీల్డ్ మ్యాచ్ చూడడానికి దొరకొచ్చు. అండ్ నెక్స్ట్ మ్యాచ్ వచ్చేసి ఓటర్స్ వర్సెస్ మిస్ కూడా ఒక మంచి మ్యాచ్ చూడడానికి దొరకొచ్చు. వి ఆల్ నో గైస్, 2 వీక్స్ నుంచి మంచి బ్యాక్ స్టేట్ సెగ్మెంట్స్ అవుతున్నాయి. అండ్ అలాగే మనకి లాస్ట్ వీక్లో జాన్ మోరిసన్ వర్సెస్ ఓటర్స్ కూడా మ్యాచ్ చూడడానికి దొరికింది. సో గైస్, మళ్ళీ మనకి నెక్స్ట్ వీక్ జరగబోయే స్మాక్డౌన్లో మిస్ వర్సెస్ ఓటర్స్ ఒక మంచి మ్యాచ్ చూడడానికి దొరుకుతుంది. అండ్ ఇక్కడ ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే, మనీ ఇన్ ద బ్యాంక్ కాంట్రాక్ట్ ఆన్ ద లైన్ ఉంటుంది. అండ్ చూడాలి స్టోరీ లైన్ కూడా ఎన్ని రోజుల వరకు కంటిన్యూ అవుతుందో. అండ్ నెక్స్ట్ మ్యాచ్ గురించి మాట్లాడుకుంటే సాషా బ్యాంక్స్ వర్సెస్ బెయిలీ ఫర్ స్మాక్డౌన్ ఉమెన్స్ ఛాంపియన్షిప్ టైటిల్. ఎస్ గైస్, మీరు కరెక్ట్గా విన్నారు, మనకి ఈరోజు సాషా బ్యాంక్ సెగ్మెంట్ కట్ చేస్తూ కనబడింది. అండ్ అలాగే తిట్టింది కూడా బెయిలీ.
బెయిలీని. సో ఏమని చెప్పిందంటే, నువ్వు నాకు చాలా భయపడతావు అండ్ అందుకనే నేను ఈరోజు ప్రోమో కట్ చేశానని నీకు తెలుసు, అందుకనే నువ్వు ఈరోజు స్మాక్ డౌన్కి రాలేదు అని చెప్పింది. అండ్ డైరెక్ట్గా ఇక్కడ సాషా బ్యాంక్స్ ఛాలెంజ్ చేస్తూ కనబడింది బెయిలీని ఫర్ స్మాక్ డౌన్ ఉమెన్ ఛాంపియన్షిప్ టైటిల్. సో గైస్ చూడాలి, మళ్ళీ ఇది ఒక మంచి మ్యాచ్ అవుతుంది నెక్స్ట్ వీక్ స్మాక్ డౌన్లో. అండ్ మన వీడియోలో లాస్ట్ అండ్ ఫైనల్ టాపిక్ అండ్ అదే పాసిబిలీ మనకి హెల్ ఇన్ ద సెల్లో ఏ స్టేక్ జే యూసోకి రోమన్ రేన్స్ ఇచ్చే ఛాన్స్ ఉంది అని. సో గైస్ మీరు రోజు చూసే ఉంటారు, మనకి ఒక ప్రోమో కట్ చేస్తూ కనబడ్డారు రోమన్ రేన్స్ అండ్ దాంట్లో జే యూసోని కాల్ అవుట్ చేశారు. కానీ గైస్ దీనికన్నా ముందు ఒక విషయం చెప్తాను, మనకి పాల్ హేమన్ అండ్ రోమన్ రేన్స్ మధ్యలో అంత మంచి కనెక్షన్ అయితే చూడడానికి కనిపించట్లేదు. అండ్ గైస్ పాసిబిలీ నేను అనుకుంటున్నాను మనకి తొందరలోనే పాల్ హేమన్ పైన టర్న్ ఆన్ అయ్యే ఛాన్స్ ఉంది రోమన్ రేన్స్, లేదంటే బ్రాక్ లెస్నర్ వచ్చి డైరెక్ట్గా అటాక్ చేసే ఛాన్స్ ఉంది. అండ్ గైస్ ఇది మనకి ఇప్పటికి 3 వీక్స్ అవుతుంది కంటిన్యూస్గా రోమన్ రేన్స్ అరుస్తున్నారు పాల్ హేమన్ పైన. సో గైస్ చూడాలి ఫ్యూచర్లో ఏమవుతుందో. అండ్ రోమన్ రేన్స్ గైస్ అంత యాంగ్రీగా లేకుండే, అంటే ఎంతైతే మనకి డామినెన్స్గా క్లాష్ ఆఫ్ ఛాంపియన్స్లో కనబడ్డారో అంత అగ్రెసివ్గా ఈ ప్రోమోలో ఉండలేదు. ఎందుకంటే గైస్ సాఫ్ట్గానే మాట్లాడారు అండ్ మంచిగానే ఉన్నారు. కానీ గైస్ జే యూసో రాగానే టాపిక్ కొంచెం హీట్ ఎక్కిపోయింది. సో గైస్ జే యూస్ ఏమని చెప్పారంటే, నువ్వెవరు అసలు, నువ్వు నా కజిన్వే కాదు, నువ్వెవరో నాకు తెలియదు, నాకు నిన్న క్లాష్ ఆఫ్ ఛాంపియన్స్లో డామినెంట్గా కనిపించిన ఆ రోమనే తెలుసు అన్నట్టు మాట్లాడారు. అండ్ గైస్ రోమన్ రేన్స్ ఏమని చెప్పారంటే, నేను చాలా కష్టపడి ఇంత పెద్ద స్పాట్లో వచ్చాను అండ్ అలాగే నిన్ను ఒక పెద్ద పీపీలో మెయిన్ ఈవెంట్ చేయనిచ్చాను, అంటే మనకి క్లాష్ ఆఫ్ ఛాంపియన్స్లో ఏదైతే మ్యాచ్ చూడడానికి దొరికిందో అలాంటి ఒక పెద్ద పీపీవీలో నిన్ను మెయిన్ ఈవెంట్ మ్యాచ్లో నేను నిన్ను ఫీచర్ చేయించాను అని రోమన్ రేన్స్ అన్నారు. అండ్ ఆల్సో నేను ఏం అడగలేదు, నేను జస్ట్ ఒక వర్డ్ అనుమన్నాను, అదేంటంటే నేనే నీ ట్రైబల్ చీఫ్ని అని చెప్పమన్నాను కానీ నువ్వు చెప్పలేదు అని రోమన్ రేన్స్ అన్నారు. అండ్ గైస్ ఇవన్నీ ఇంత ఇంటెన్స్గా మాట్లాడుతుంటే జే యూసోకి మాత్రం ఆ మాటల కన్నా ఆ టైటిల్ పైనే చాలా ఫోకస్ పెట్టారు. అండ్ అప్పుడు రోమన్ రేన్స్ అది క్యాష్ చేసుకొని ఏమని చెప్పారంటే, నీకేంది నా టైటిల్ పైన ఇంకొక షాట్ కావాలి కదా, నీకు దొరికేసింది, హెల్ ఇన్ ద సెల్లో నేను నిన్ను ఫేస్ చేస్తాను కానీ ఒక స్టేక్ మాత్రం దాంట్లో పెడతాను అని చెప్పారు. సో గైస్ మీకు స్టేక్ అంటే ఏందో తెలియదంటే నేను మీకు చెప్పేస్తాను. సో గైస్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి డబ్ల్యూడబ్ల్యూ మ్యాచెస్లో హెయిర్ వర్సెస్ హెయిర్, కెరీర్ వర్సెస్ కెరీర్, అంటే ఇప్పుడు లూజర్ ఏదైతే ఉంటాడో మ్యాచ్లో అతను హెయిర్ కట్ చేసుకోవాలి హెయిర్ వర్సెస్ హెయిర్ మ్యాచ్లో ఓడిపోతే, అండ్ అలాగే కెరియర్ వర్సెస్ కెరియర్ అంటే డబ్ల్యూడబ్ల్యూని వదిలేసి వెళ్ళిపోవాలి. సో గైస్ ఆ స్టేక్ మాత్రం మనకి రోమన్ రేన్స్ రివీల్ చేయలేదు. అలానే వెళ్తున్నప్పుడు మళ్ళీ జే యూస్ ఏమని చెప్పారంటే, నేను అసలు కేజేను నువ్వు ఎలాంటి స్టేక్ పెట్టిన అన్నట్టు కొంచెం రూట్లెస్గా మాట్లాడారు. సో గైస్ ఇప్పుడు మాత్రం నేను మీకు ప్రెడిక్షన్ చెప్తాను, ఒక ఆర్టికల్లో 5 పాసిబుల్ స్టేక్స్ ఉన్నాయి. సో లైన్ బై లైన్ చెప్తాను. సో గైస్ ఫస్ట్ స్టేక్ వచ్చేసి అదేంటంటే, మ్యాచ్లో పిన్ ఫాల్ ఉండదు, సబ్మిషన్ ఉండదు, ఎలాంటి డిస్క్వాలిఫికేషన్ కూడా ఉండదు. సో గైస్ మ్యాచ్ ఎండింగ్ ఎలా ఉంటుందంటే, ఒకటి జే యూసో కానీ బాగా దెబ్బలు తిని రోమన్ రేన్స్ ట్రైబల్ చీఫ్ అని చెప్తే మ్యాచ్ అయిపోతుంది, లేదంటే రోమన్ రేన్స్ దెబ్బలు తిని రోమన్ రేన్స్ నోటితోని జే యూసోని ట్రైబల్ చీఫ్ అని చెప్తే మాత్రమే మ్యాచ్ ఎండ్ అవుతుంది. సో గైస్ ఇది కొంచెం సెన్స్ చేస్తుంది ఈ స్టేక్, ఎందుకంటే ఆబ్వియస్లీ తెలిసిందే జే యూసో పైన ఇంకోసారి అటాక్ చేసి జే యూసో నోటితోనే రోమన్ రేన్స్ నువ్వే ట్రైబల్ చీఫ్ అంటే అప్పుడు మ్యాచ్ ఎండ్ అయిపోతుంది. సో గైస్ ఈ స్టేక్ అయితే నేను నెంబర్ 1లో పెట్టాను. సో పాసిబిలీ ఈ స్టేక్ మాత్రం అయ్యే ఛాన్స్ ఉంది. అండ్ గైస్ ఇక సెకండ్ స్టేక్ వచ్చేసి, ఒకవేళ ఈ హెల్ ఇన్ ద సెల్ మ్యాచ్లో జే యూసో కానీ ఓడిపోతే మళ్ళీ జే యూసో మొత్తం డబ్ల్యూడబ్ల్యూ కెరియర్లో సింగిల్స్ ఛాంపియన్షిప్ మ్యాచ్లో పార్టిసిపేట్ చేయదు. అంటే గైస్ ఇప్పుడు యూనివర్సల్ ఛాంపియన్షిప్పే కాదు, మనకి ఒకవేళ ఫ్యూచర్లో యునైటెడ్ స్టేట్స్ కానీ ఇంటర్కాంటినెంటల్ ఛాంపియన్షిప్కి ఏదైనా ఆపర్చునిటీ వస్తే అక్కడ జే యూసోకి పర్మిషన్ ఉండదు ఒక సింగిల్స్ ఛాంపియన్షిప్ మ్యాచ్లో పార్టిసిపేట్ చేయడానికి. సో గైస్ ఇది మాత్రం జరిగితే ఒక పెద్ద లాసే జే యూసో కెరియర్కి. అండ్ థర్డ్ స్టేక్ వచ్చేసి గైస్, ఒకవేళ జే యూసో రోమన్ రేన్స్తోని మ్యాచ్లో ఓడిపోతే మళ్ళీ జే యూసో డబ్ల్యూడబ్ల్యూకి రావద్దు, అంటే గైస్ స్మాక్ డౌన్ లేదా రాకి రావద్దు, మళ్ళీ ఎన్ఎక్స్టీకి వెళ్ళిపోవాలి. సో గైస్ ఈ స్టేక్ కూడా కొంచెం కెరియర్లో పెద్ద మార్కేస్తుంది జే యూసోకి. అండ్ గైస్ ఇక ఫోర్త్ స్టేక్ గురించి మాట్లాడుకుంటే, మనకి రోమన్ రేన్స్ వర్సెస్ జే యూసో మ్యాచ్లో జే యూసో కానీ ఓడిపోతే మనకి పర్మనెంట్లీ రోమన్ రేన్స్ అంటే ట్రైబల్ చీఫ్ కింద పనిచేస్తున్న ఒక చిన్న వర్కర్ లాగా జే యూసో ఉండాలి.
అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ ఫిఫ్త్ స్టేక్ గురించి మాట్లాడుకుంటే మళ్ళీ ఇప్పుడు జేయూస్ కెరియర్లో ఎప్పుడు ట్యాగ్ టీమ్ పార్ట్నర్ లాగా ఉండరు. అంటే గైస్ ఇప్పుడు మనకి జిమ్మీ యూస్ అండ్ జేయూస్ది యూసోస్ అని ఒక ట్యాగ్ టీమ్ ఉందో ఆ ట్యాగ్ టీమే కాకుండా మళ్ళీ ఏదైనా కొత్త బ్రెస్ట్లతోని కూడా ట్యాగ్ టీమ్ని ఫామ్ చేయలేరు. అండ్ ఆల్సో ట్యాగ్ టీమ్ మెంబర్ లాగా అసలు జే యూసో ఉండలేరు. అంటే ఇంకా మొత్తం లైఫ్ అంతా సింగిల్స్ కెరియర్ మీనే జిమ్మీ యూసో ఉండాలి. సో గైస్ అన్ని డేంజరస్ ఒక ఫస్ట్ తప్ప, అండ్ నాకు తెలిసి రోమన్ రీన్స్ ఫస్ట్ ఇదే చూస్ చేస్తారని అనుకుంటున్నాను. సో గైస్ మీరు చెప్పండి హెల్ ఇన్ ద సెల్లో ఏ స్టేక్ పెడితే బాగుంటుందో. అండ్ గైస్ ఇది వాళ్ళ వీడియో. సో వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను, అండ్ వీడియో మీకు నచ్చితే పక్కకు ఒక లైక్ కొట్టండి, అండ్ ఆల్సో మన వీడియోని షేర్ చేయండి. ఛానల్ ఇంకా గ్రో కావాలి, క్యూఎన్ఏ రావాలంటే మీరు ఛానల్ని షేర్ చేయాల్సిందే, సబ్స్క్రైబర్స్ పెరగాలి, వ్యూస్ కూడా రావాలి. అండ్ ఆల్సో ఇంతవరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, అండ్ పక్క ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి నోటిఫికేషన్ ఆల్లో పెట్టండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం. సో లవ్ యూ ఆల్, టేక్ కేర్.